ఎక్కడ మీ నాయకురాలు? వేళాపాళ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నీకు టిఫిన్లు కాఫీలు ఇవ్వడానికి ఇదేం హోటల్ కాదు. సారీ అత్తయ్యా, ఇవాళ సండే కదా అని. నాన్ సెన్స్, నీ కాలేజీకి సండే ఉందేమో కానీ నా డిసిప్లిన్కి మాత్రం సండే లేదు. ఇవాళంతా నువ్వు పస్తు ఉండాలి. లక్ష్మణ్ రావు, అమ్మా నేను చెప్పేది వినిపిస్తోందా? వినిపిస్తోందమ్మా. నేను ఇవాళ ఫామ్ హౌస్కి వెళ్తున్నాను, రావడానికి సాయంకాలం అవుతుంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో, ఏ మాత్రం తోకలు జాడించినా నాకు రిపోర్ట్ ఇవ్వాలి. అలాగేనమ్మా. టింకు, ఏమిటా నంజుడు? త్వరగా కానిచ్చి అందరూ వెళ్ళి చదువుకోండి. నమస్కారం అయ్యి గారు, రండి. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి. రండి. మా అమ్మాయి. హలో. హలో. నమస్కారం సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్. రండి. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కమ్. హలో విశ్వనాథం. హలో కృష్ణమూర్తి. ఏమయ్యా పాత, ఇప్పుడో రావడం? అందరితో పాటు నువ్వు కూడా టైంకి వస్తే ఎట్లా? పదో లోపలికి వెళ్దాం. ఓకే. అయ్య గారు ఒక్క నిమిషం. ఓకే. రండి. స్టడీ ప్లీజ్. నన్ను వదిలి వెళ్ళిపోయావా? కిట్టుబుట్టి కిట్టుబుట్టి కిట్టుబుట్టి. సునాదన్ గారు, రైజీ గారు ఇందాకే నాతో తన కూతురు గురించి చెప్పుకుని బాధపడ్డాడు. ఆ పిల్ల కనుక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోకుండా ఉండుంటే ఇంత వైభవంగాను పెళ్లి చేసి ఉండేవాడిని కదా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంతలోనే ఇంత పని చేస్తాడని ఊహించలేకపోయాను. అయ్యే గారు, విశ్వనాథన్ గారు ప్లీజ్. అసలు ఈ పెళ్లికి రాకుండా ఉన్నా బతికేవాడేమో. ఇంత మంచి పాపని పోగొట్టుకోడు అదృదృష్టం. అయ్యే గారు కిసమూర్తి కిసమూర్తి బయటకు తీసుకెళ్ళి. అంబులెన్స్ కు ఫోన్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఓకే సార్. సార్ సార్, ఆ వీడియో కెమెరా వాడు మీరు మేడం మీద గదిలో మాట్లాడుకుంది వీడియో తీసి ఎందుకో బెదిరి బెదిరిగా పారిపోయాడు సార్. డిసిప్లిన్ అంటూ ప్రాణాలు తీసేస్తుంది. కాలేజీ ఇల్లు తప్ప ఇంకెక్కడికి వెళ్ళనవ్వదు.
ఈ రోజు ఆవిడ గారు ఫామ్ హౌస్ కు వెళ్ళింది. అందుకే ఇవాళ మనకి హాలిడే జోలిడే. త్వరగా పోనివ్వండి ప్లీజ్. ఓ గాడ్ త్వరగా. ఎవడే నీ నసా దిగో ఫస్ట్ గెట్ అవుట్. మద్రస్ చూసి నిజమనుకుని భ్రమపడి ఉంటావు. ఇలాంటి హర్రర్ పిక్చర్స్కి ఇలాంటి ఆడపిల్ల ఒంటరిగా రాకూడదు. ఈసారి వచ్చేటప్పుడు మీ ఫాదర్ను కానీ బ్రదర్ను కానీ వెంటబెట్టి తీసుకురా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవయ్యా. నీ హాల్, నీ సినిమా, నీ సెవో, నాకేంటి? యాసిడ్ ఎక్కడ కనపడలేదు సార్. లేదా మరేమైనట్టు? వీడిని జీప్ ఎక్కించుకున్న అమ్మాయి ఇందాక వీడి పక్కనే కూర్చుంది. ఒకవేళ అమ్మాయికి ఏమన్నా అయితే ఏమైనా పట్టుకో. Thank you.
తాపాలు తీర్చుమోవి శుభోజయం ప్రియంగాను రెళ్ళు జీవించు నిరంతరం తరం తరం నవ్విల్చు జిందాబాద్ జీవితం జీవిస్తూ వెలుగుదా జిందాబాద్ జీవితం జీవిస్తూ వెలుగుదా ఉల్టా సీదా లోకల్లో ఉయ్యాలో జంపాల పల్టి కొట్టేదాకానే నీలీల మగోల పర్వాలేదు బాబు. ఈ నెలంతా ఏం భయం లేదమ్మా. మాఘమాసం కదా, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చే వస్తున్నాను. రాజా, ఎన్నాళ్ళు ఇలా ఉద్యోగం లేకుండా పాటల్నే నమ్ముకుని తిరుగుతావురా? నేను ట్రై చేస్తూనే ఉన్నానమ్మా, కానీ ఉద్యోగమే దొరకడం లేదు. మిస్టర్ రాజా, మీ అమ్మగారికి బ్లడ్ టెస్ట్, ఈసీజీ, ఎక్స్రే రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. తప్పకుండా ఆమెకు బైపాస్ సర్జరీ చేయాలి. డాక్టర్? అవును రాజా, ఆమెను ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి వీలైన తొందరలో ఆపరేషన్ చేయించడం మంచిది. లేకపోతే ఆవిడ ఎక్కువ కాలం బతకడం కష్టం. ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో కచేరీలు చేసుకుని కడుపు నింపుకోవడమే కష్టంగా ఉన్న మాకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది డాక్టర్? దేవుడు మాకు డబ్బు ఇవ్వకపోయినా డబ్బున్న వాళ్ళకు వచ్చే జబ్బును మాత్రం ఇచ్చాడు. చూడు రాజా, ఇలా బాధపడుతూ కూర్చుంటే జబ్బులు దొరుకుతాయా? సరే, ఓ పని చేయండి. హైదరాబాద్లో మిస్టర్ జేఆర్ రావు అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను మంచి హార్ట్ స్పెషలిస్ట్ కూడా. నేను లెటర్ రాసిస్తాను. మీరు అక్కడికి వెళ్తే ఆయన మీకు చేతనైన సహాయం చేస్తాడు. అక్కడే ఏదైనా ఉద్యోగం కూడా వెతుక్కోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, ఇట్స్ ఆల్ రైట్. రాజా, ఆసుపత్రికి చాలా డబ్బు ఖర్చు అవుతుందేమోరా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? అదీ కాక తెలియని ఊరు వెళ్తున్నాం. అక్కడ ఎక్కడుంటామో, ఏం చేస్తామో ఏమీ అర్థం కావడం లేదురా. నారు పోసిన వాడే నీరు పోస్తాడమ్మా. నీరు పోస్తాడన్నది నిన్ను కాదు, దేవుణ్ణి. పొరపాటున పడ్డాయి లేవయ్యా, ఏమనుకోకు. సారీ. చూడు బాబు, మీరు మాట్లాడుకునేవన్నీ వింటూనే ఉన్నాను. నేను హైదరాబాదే వస్తున్నాను. ఏజ్ ఆఫ్ 55, 3000 రూపీస్ శాలరీ. ఇస్లాండ్ ఎస్టేట్ ఫ్యామిలీకి టీచర్గా వెళ్తున్నాను. ఇస్లాండ్ ఎస్టేట్? అదెక్కడుందండి? ఏమో, ఎవరికి తెలుసు. మొన్నటి వరకు నేను కాలేజీలో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తుండేవాడిని. మీరు మ్యూజిక్ టీచరా? నమ్మలేకపోతున్నావు కదూ. జనం కూడా నమ్మట్లేదు. ఏదో బాత్రూంలో కూనిరాగాలు తీసుకుంటూ ఉండేవాడిని. ఆ దెబ్బకి గోడలకు తలుపులో పగుళ్ళు వచ్చాయి. సరే కదా అని ఓ మ్యూజిక్ ట్రూప్లో చేరి ఇక పాఠం ప్రారంభించాను. వాళ్ళు ప్రోగ్రాంకు ఓ కూల్ డ్రింక్ ఇచ్చేవారు. అది ఎలా గిడుతుంది చెప్పండి. ఇక లాభం లేదనుకుని నిర్విరామంగా ప్రయత్నం చేసి ఓ కాలేజీలో మ్యూజిక్ టీచర్గా చేరాను. అది మొదలుకొని 20 సంవత్సరాలు గొంతు చిరిగేలా అరిచి ఇదిగో ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. ఏమమ్మా, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఎందుకలా మధ్యలో లొక్కు లొక్కుమని తగ్గుతావు? ఆవిడ మా అమ్మగారండి. మీ అమ్మగారా? మరి చెప్పమే. అందుకే అంత అందంగా తగ్గుతున్నారు. మీరు తగ్గుకోండి అమ్మా, తగ్గుకోండి.
బాబు ఇస్లాండ్ ఎస్టేట్ నుంచి ఈ మాత్రం ఇప్పుడు ఉత్తరం వచ్చింది. అది పట్టుకుని బయలుదేరాను. ఇక ఈ జీవితాన్ని అక్కడ గడపాలనుకుంటున్నాను. ఏమంటావు? చాలా సంతోషం అంటాను. పొద్దుపోయినాక పడుకో. నిన్నే అనుకుంటాను బాబు. చూడు పాప, కర్ణాటకం హిందుస్థానీ కలిపి కర్ణాటకస్థానీ అని కొత్త సంగీతాన్ని కనిపెట్టాలనుకుంటున్నాను. ఏమిటి నీ ఉద్దేశం? నీకు నచ్చినట్లేదే. నువ్వు జాగ్రత్తగా పెట్టుకున్నా, నేను సామాన్లు తీసుకొస్తా. మాస్టారు స్టేషన్ వచ్చింది, దిగండి. అప్పుడే వచ్చేసిందా? ఏదన్నా ఆర్మని మిస్టర్ రాజా, మీ గురించి నా ఫ్రెండ్ అంతా డీటెయిల్గా రాశాడు. మీరే వరీ కాకండి, ఫీజు మాత్రం వెళ్ళేలోపు ఎలాగోలా ఏర్పాటు చేయండి. అలాగే డాక్టర్. ఇదే ఆ పిచ్చి తీసి చెప్పిన పోస్ట్ ఆఫీసు, ఎతకలేక సచ్చాను. నమస్కారం మాస్టారు. నమస్కారం, ఏం కావాలి? ఏం కావాలంటే ఏం చెప్పను, బోల్డ్ అని అడగాల్సినవి ఉన్నాయి. చెప్పండి. నేను ఒక మ్యూజిక్ టీచర్ అండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 3000 రూపీస్ శాలరీ. ఇస్లాండ్, ఇస్లాండ్ ఎస్టేట్కి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్తారేమోనని. ఇంత పెద్ద సిటీలో ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడ అంటే ఎలా చెప్తామండి? పూర్తి అడ్రస్ ఉందా? లేకే ఎంతప్పుడు ఉత్తరం ఉంది, చూపిస్తా ఉండండి. చూపించనా? అమ్మో, నా పెట్టి మారిపోయింది. ఏది నా ఉత్తరం? నా పర్సు పాయే, నా డ్రెస్సు పాయే, నా అడ్రస్సు పాయే, నా గుండు సప్పంగా కొరికినట్టు అయి పాయే పాయే. పేరు శ్రీనివాసరావు, ఉద్యోగం సంగీతం మాస్టారు, వయస్సు 55, జీతం 3000, ఐలాండ్ ఎస్టేట్. మరి ఆ పిచ్చి పంతులు ఐలాండ్ ఎస్టేట్ని పట్టుకుని ఇస్లాండ్ ఎస్టేట్ ఇస్లాండ్ ఎస్టేట్ అన్నాడేంటి? ఓహో, గురువు గారికి ఇంగ్లీష్లో పోస్ట్ కొట్టాలన్న మోజే గాని, అసలు విషయానికి వస్తే అంతే సంగతులు అన్నమాట. అసలు అడ్రస్ కరెక్ట్గా ఉంటేనే ఈ మహాపట్నంలో మనుషులు పట్టుకోవడం కష్టం. అలాంటిది పిచ్చి పంతులు ఇస్లాండ్ ఎస్టేట్ ఇస్లాండ్ ఎస్టేట్ అని ఎన్నాళ్ళు తిరిగితే మాత్రం ఈ అడ్రస్ ఎలా కనుక్కుంటాడు? పోనీ ఆయన పట్టుకుందామంటే ఎక్కడుంటాడు ఏమో. ఇదంతా జరిగే పని కాదు. రాజా! డాక్టర్! అమ్మా అమ్మా, నర్స్ నర్స్, ఆక్సిజన్. చూడు రాజా, మీ మదర్కి ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మాస్టర్, ట్రైన్లో మీ సంగీతం నన్ను విసిగించిన, ఇప్పుడు మీరే నా తల్లికి ప్రాణభిక్ష పెట్టే దేవుడయ్యారు. అట్ ది ఏజ్ ఆఫ్ 55 3000 రూపీస్ శాలరీ లేకపోయినా మీరు ఎలాగైనా బతకగలరు. కానీ నా తల్లిని కాపాడుకోవడానికి ఇంతకన్నా మరో మార్గం లేదు. అందుకే మీ వేషంలో మీ ఉద్యోగంలో నేను చేరుతున్నాను. నన్ను క్షమించండి. బయట చూస్తేనే అదిరిపోతుంది, లోపలికెళ్తే ఏ లెవెల్లో ఉందో. మొత్తానికి మంచి సౌండ్ పార్టీ దొరికింది. ఎవరు నువ్వు? నా ఇంట్లోకి వచ్చి ఏమిటి నీ అంగ ప్రదక్షిణాలు? అమ్మో అబ్బా, అట్నుంచి ఇట్నుంచి ముందు నుంచి వెనక నుంచి కుమ్మేశారు. ఇంతకీ ఎవరు నువ్వు? నేను లెటర్. వీళ్ళందరినీ ఓడిస్తుందంటే ఈ ఆంటీ పెద్ద రింగ్ మాస్టర్.
ఫెడరల్ మిస్టర్ శ్రీనివాసరావు. మిస్టర్ శ్రీనివాసరావు. నా పేరు బాలాద్రి ప్రసుందరి. వీళ్ళంతా మా అన్నయ్య గారి పిల్లలు. పెద్దమ్మాయి పేరు గీత, చిన్నమ్మాయి పేరు రాధ, పాప పేరు పింకీ, వీడి పేరు టింకు. మా అన్నయ్య వదిన ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పట్నుంచి వీళ్ళకన్నీ నేనే. మిస్టర్ శ్రీనివాసరావు, ఈ ఇంట్లో మీరు సంగీతం మాస్టర్ మాత్రమే కాదు, నేనున్నా లేకపోయినా పిల్లల్ని క్రమశిక్షణగా చూడాలి. అందుకే మీకు 3000 రూపాయల జీతం. డిసిప్లిన్ అంటే నాకు 6వ ప్రాణం. అందులో ఏమాత్రం లోపం కనిపించినా ఎందుకా నవ్వు? అది కాదు మేడం, మీ అమాయకత్వం చూస్తే నవ్వొస్తోంది. మీరు లోపల అడుగు పెట్టే వరకు ఇల్లు పీకి పందిరేసి ఇప్పుడు ఏది ఎరగనట్టు ముత్తైదువులాగా ఎలా నిలబడ్డారో చూడండి. అక్క రాగానే ఫిట్టింగ్ పెట్టేశాడే ముసలాడు. చూడండి. మేడం మీరేం ఫీల్ అవ్వకండి, ఇక నుంచి వీళ్ళ నేదారిలో పెడతాగా. లక్ష్మణ్ రావు. అమ్మా. మాస్టర్ గారు మన అవుట్ హౌస్ లో ఉంటారు, వారి సామాన్లు అక్కడ పెట్టించు. అలాగేనండి అమ్మా, రండి అయ్యా. ముసలోడా, మాకు ఫిట్టింగ్ పెట్టావు కదూ, నీకు పెడతాం చూడు ఎత్తు. మహాప్రజలారా, ఈరోజు సంగీత ప్రపంచానికి ఒక దుర్దినం. నాలాంటి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు కట్టుబట్టలతో సహా పెట్టె పోగొట్టుకుని దిష్టి బొమ్మలా మీ ముందు నిలబడి ఉన్నప్పటికీ కూడా మీరు ఏమీ పట్టనట్టు మీ పనులకు వెళ్ళిపోవడం నాకు చాలా విచారకరంగా ఉంది. మీలో ఏ ఒక్కరైనా సరే ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడుందో చెప్పి ఎట్ ద ఏజ్ ఆఫ్ 55,000 రూపీస్ శాలరీ నాకు దక్కించి ఈ సంగీత ప్రపంచాన్ని ఆదుకోవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇదిగో నా పట్టుదల గురించి మీకు తెలియదు, ఎంతమంది నన్ను చీచాన్న కాన్నుంచి మొక్కను ఉమ్మేసినా సరే పట్టు ఇప్పుడే శమనం చేస్తున్నాను. ఇంటింటికి తిరిగి అయినా సరే ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడుందో కనుక్కుంటాను. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రారంభిస్తున్నాను. అరటి తొక్కల్లో పెట్టిస్తా. ఆటో సంఖ్య గంట పట్టేశామా? మరి అంటే ఏమన్నా పట్టుకోవాలనుకుంటున్నావు? అదేనండి, ఏరపల్లెండి. ఏరపల్లెను కూడా పట్టేశామనుకో, బహుమతి అందే. ఒరే మానకి మస్కా కొట్టడం ఎవరి తరం కాదురా. ఏంటయ్యా మీద పడింది కాకుండా ఏదోదో బాగుతున్నావు సార్. పుట్టుక్కు జర జర డుబ్బుక్కు అంటే మీరు అరటి తొక్క మీద కాలు పెట్టి అంటే నేను మిమ్మల్ని ఇలా పట్టుకోవడం. దూరంగా ఉండు సార్. మీరు హెడ్ టేబుల్ హెడ్ కానిస్టేబుల్ గా ఒక 100 రూపాయలు చిల్లర కావాలి సార్. హెడ్ గారు ఇప్పుడే డ్యూటీ ఎక్కారయ్యా, సాయంకాలం వస్తారా? సాయంకాలం మళ్ళీ వచ్చి అడుగుతాను, ఇప్పుడే అర్జెంట్ కావాలి. లేదని చెప్పారు కదయ్యా. ఓపెన్ చేయండి సార్. అదిగో అక్కడ కనిపిస్తుంది సైకిల్ షాప్, వాడి దగ్గర 100 రూపాయలు చిల్లర ఉంది సార్. ఎవరైనా పెద్ద మనిషి చెప్తే ఇస్తాట సార్. సార్ మీరు పెద్ద మనిషి కదా, ఒక్కసారి చెప్పండి సార్. ఓ ఎస్ అంతే కదా, పద పదం. మీకే చూసారు శ్రమ, మీరు ఇక్కడి నుంచే అలా సిగ్నల్ ఇవ్వండి సార్, జట్లు మనకి వెళ్ళి తీసుకుంటాం. ఓ ఎస్ నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. ఇవ్వండి సార్. ఇదిగో సార్ లాటి. తిక్క తిక్క పోలీసు, ఈ గోడల కన్నారావత పెట్టుకుంటే మీ జోబుడికి కాదు గోడలు కూడా కన్నాలేసేస్తారా? సైకిల్ షాప్ ఓనరు ఏంటి? నాకు జిల్ జిల్ వినిపించే ఒక సైకిల్ ఎందుకో తెలుసా? ఆ సైకిల్ మీద నేను ఎక్కి వెళుతుంటే రోడ్డు కిరువైపులు వెళ్ళి అమ్మాయిలు నన్ను చూసి లవ్ చేయాలి. అట్లాంటి సైకిల్ ఒకటి. ఎలా ఉన్న సైకిల్ ఇవ్వమాయా? హెడ్ టేబుల్ సారీ హెడ్ కానిస్టేబుల్ ఇవ్వడంట. నేను చెప్తున్నానుగా ఇచ్చాయి. అలాగే సార్. అదిరా మన లేవలు. ఇదిగో బాబు నీకే సైకిల్ కావాలి, తీసుకెళ్ళు. చూసావా నా పరపతి? ఇంకిప్పుడు నా లాంటి వాళ్ళతో పెట్టుకోదు, నా సంగతి నీకు ఇప్పుడు తెలియదులే, తర్వాత తెలుస్తున్నాయి. అలా బాబు రాజా, నీకు ఉద్యోగం దొరికిందని వినగానే నా రోగం సగం తగ్గిపోయిందిరా. పోన్లే, నువ్వు జీవితంలో ఎక్కడో అక్కడ స్థిరపడ్డావు, నాకదే చాలు.
గుడ్ మార్నింగ్ మేడం. కోపంగా ఉన్నట్టున్నారు. ఆగు, నువ్వు కాలేజీకి వెళుతుంది చదువుకోవడానిక, షోకులు చూపించడానిక. ఇదేమైనా తలా లేకపోతే ఫ్లవర్ వాజా? వెళ్ళు. ఏం అత్తయ్యా, నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావా లేకపోతే ఎవరినైనా గోకడానికి వెళ్తున్నావా? వెళ్ళు. లక్ష్మణ్ రావు. చేస్తున్నానమ్మా. వెళ్ళు మాస్టర్. ఎస్ మేడం. వీళ్ళని జాగ్రత్తగా కాలేజీకి తీసుకెళ్ళండి. అలాగే మేడం. నీకు కొంచెం కష్టమే అయినా నువ్వు కూడా మోయ్. ఫాలో మీ. వెరీ గుడ్. ఇన్నాళ్లకు మంచి డిసిప్లిన్ ఉన్న మాస్టర్ దొరికాడు. అవతారాలు చూసి దారిన పోయేవాళ్ళు ఏలలయ్యాలే గాని మీరే ఇలా బరి తెగించి బిజినెస్ వేయకూడదమ్మా, తప్పు. ఆహా, నీలాంటి ముసలి డొక్కుల్ని మా దారి నుంచి తన్ని తగిలేడో, మాకు చీరలు విప్పినంత తేలిక తెలుసుదా? మాట పెట్టుకోకు. పెట్టుకోను ముట్టుకోను. మీరేం విప్పినా ఇలాగే చూసి సరిపెట్టుకుంటా. విప్పే ప్రోగ్రాం అయిపోయిందా? ఇంకా ఉందా? ఇంకా విప్పుతాం, మొత్తం విప్పేస్తాం. ఏం చేస్తాం అక్క? ఆగు, ముసలాడి మాటలతో అలా రెచ్చిపోయి మొత్తం విప్పేయద్దు. తను ఫ్రీగా ఏ సర్టిఫికేట్ సినిమా చూద్దాం అనుకుంటున్నాడు. వస్తా మాస్టరు. ఆ చెట్టు కింద మేము వచ్చే వరకు వెయిట్ చేయండి. మీరు వెళ్ళిపోతే అత్తయ్య మళ్ళీ అడుగుతుంది. సార్, అదిగో క్యాసెట్ అమ్మాయి. ఆగో, ఏ కాలేజీలో చదువుతుందో తెలిసిందిగా, తర్వాత చూద్దాం పద. హాయ్ రాధిక. హాయ్ గీతా. హౌ ఆర్ యూ? ఫైన్. నీకోసమే వెయిటింగ్. ఏంటి, క్లాస్ రూమ్ లోకి దూరు పోదావనా? క్లాస్ రూమా పాడా? ఇవాళ ఏం ప్రోగ్రామ్ వేద్దామని ఆలోచిస్తున్నావు, అంతలో నువ్వే వచ్చేసావు. అయితే పదండి, మరి నోట్ షోకి చిక్కేద్దాం. ఓకే. అటు కాదు ఇటు. ఏ, ఇవాళ మా ముసల్ది ఒక ముసలాడిని మా మీద చెకింగ్ కి పంపింది, అందుకని మీ కార్ నేను వెనక్కి గేట్ వైపు తీసురా, మేము వచ్చేస్తాం. ఓకే ఓకే. ఆపండి, నేను చూస్తాను, ఉండండి. ట్రబుల్ ఏమిటో లేకపోతే ఏమిటి, నీ స్పీడ్కి నీళ్ళు ఎక్కడ చెడ్డాయో తెలుసా? ఎక్కడ చెప్పు, ఎక్కడ ఎక్కడైతే నీకు చెప్పాలా? నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఎగేసుకుని వంగుంటే పడవా? లేకపోతే ఎందుకు తిట్టావు? ఎందుకంటే అది ఊరికే సరదాకి జోక్. అలాగా అయితే ఊరికే సరదాకి జోక్గా ఓ ముద్దు పెట్టను. బి కేర్ఫుల్. నాకే మస్కు కొడతాడా? నా సంగతి అడిగి తెలీదు. రేయ్, అడు దొరకాలి, అడు కాళ్ళు చేతులు వేరు కొడేస్తాను చూడు. అడుగు
చేస్తారు? ఆంటీ బయటికి వెళ్ళిపోయింది. అయితే మనకు జాలి. జాలి ఏమిటి జాలి? ముసలాడికి దసరా పండుగ అంటే ఇదే. అత్తయ్య ఉందా లేకపోయినా మూలన కూర్చొని సంగీతం పాడుకునే వాడికి నీకేంటియ్యా జాలి? ఓయ్ ఓయ్ పాపా, తప్పు తప్పు. కుర్రాళ్ళ దగ్గరే ఉంటుంది, అసలు పట్టంతా ముసలాళ్ళ దగ్గరే. ముడుం పట్టు ఓ పట్టు పట్టమంటావా? ఆహా, అలాగా? నీకు అంత సత్తా ఉందా? అయితే మాతో పాటు నువ్వు ఆడగలవా? పాడగలవా? ఓ ఏయ్, నీకు విజిల్స్ వేసే జబ్బేంటి?
ఏమే గీత, ఇదే ఇల్లు అనుకున్నారా, కోటప్పకుండా తిరణాలు అనుకున్నారా? అది కాదత్తయ్య, పొద్దున మాస్టారి కాలేజీ దగ్గర అమ్మాయిలందరినీ సంగీతం నేర్చుకుంటారు గాని మా ఇంటికి రండి అని పిలిచారు. అయ్యో నేనా? అక్కడికి అత్తయ్య కోపడుతుందని మేము చెప్పాం, అయినా మా మాట వినకుండా అత్తయ్య గిత్తయ్య పిచ్చి మొద్దు దాని బొంద డిసిప్లిన్ అని తిట్టారత్తయ్య. స్వామియే శరణం అయ్యప్ప. మీ అవతారం చూసి మీరేదో పెద్ద మనిషి అనుకున్నాను, ఇంత లేఖిగా ప్రవర్తిస్తారనుకోలేదు. అది కాదు మేడం, మిమ్మల్ని ఈ క్షణమే ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కొంచెం నేను చెప్పేది వినండి. ఇక మీరేం చెప్పక్కర్లేదు, డిసిప్లిన్ లేని వాళ్ళను ఈ బాలా త్రిపుర సుందరి క్షమించదు. గెట్ అవుట్. ఈ డ్రస్సులేంటి, ఈ అవతారాలేంటి? వెళ్ళండి లోపలికి, వెళ్ళి శుభ్రంగా చీర కట్టుకోండి. డ్రస్సులు మోడీ డ్రస్సులు, ఎంత తక్కువగా బట్టలు వేసుకుంటే అంత స్టైలు. అత్తయ్య పాపం, మాస్టర్ ఏం తప్పులేదు, అక్కయ్య వాళ్ళే మాస్టర్ని ఆడతావా పాడతావా అని ఉడికించారు. నిజం అత్తయ్య, దేవుడు మీద ఒట్టు. పోవుచున్నావా యమ ధర్మరాజా, పోవుచున్నావా. ఆగండి మాస్టారు, మీరెక్కడికి వెళ్ళవసరం లేదు, ఇక్కడే ఉండొచ్చు. అసలు నిజమేమిటో తెలుసుకున్నాను. వాళ్ళిద్దరికీ మీ మీద ఎంత ఎక్కువ కోపం పెరుగుతుందో మీ జీతం కూడా అంత ఎక్కువగా పెరుగుతుంది. వెళ్ళి మీ పని చూసుకోండి. విన్నారా పాపలు, మీరు పాపలు కాదు పాపాలు. మీలో ఏ కోసానన్నా ఆడతనం ఉందా? మీ ఆంటీని చూడండి, మనిషి బంగారం, మనసు వెన్న. ఆ కట్టు బొట్టు నడక వందనం, ఆహా అలా ఉండాలి ఆడదంటే. మీరు ఉన్నారు, ఒకటి లంకిని ఒకటి శంకిని. మొహాలు చూడు, ఇక పాడుకోండి వేలం పాట. పాడతాం పాడతాం, నువ్వు అన్న మాటలతోనే ఆ ముసల్దాన్ దగ్గర నీకు మంగళ హారతి పాడతాం. ఇస్లాండ్ ఎస్టేట్ ఇదే ఉంటది. గుర్కాజీ గుర్కాజీ నమస్తే. మై ఏజ్ 55 ఇయర్స్. మై శాలరీ 3000 రూపాయ. ఇస్లాండ్ ఎస్టేట్ కహా హై? ఇస్లాండ్ ఎస్టేట్ మాలూమ్ నై, నాగాలాండ్ మాలూమ్ హై, ఆతా హై. వద్దురా నాయన, నీ ఆతా వద్దు పీతా వద్దు, మీరే బతకలేక ఇక్కడికి వచ్చారు. ఏమిటో, నా పిట్టి మారిపోయిన దగ్గర నుంచి నా రాతే మారిపోయింది. అమ్మా టీ టైం అయిందండి అమ్మా. చెప్పు, నువ్వు చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, చెప్పవే. ఏమిటా గుసగుసలు? ఏమి లేదత్తయ్య, మరి మరి. ఏమిటా మరి? మాస్టారు నువ్వు అనుకున్నంత మంచివారు కాదు. మాస్టారు ఎలాంటి వారో నాకు తెలుసు, ఆయన్ని గురించి మీరు చెప్పనక్కర్లేదు. ఆయన నీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అత్తయ్య. నా గురించా? అవునత్తయ్య, నువ్వు ఈ వయసులో కూడా సెక్సీగా ఉంటావంట. నీ ఫ్రంట్ బ్యాక్ నడక అది ఇది, అబ్బో కుర్రాళ్ళు కూడా కితకితలు పుట్టిస్తాయంట. గీత అని మాస్టర్ అన్నారత్తయ్య. స్టాప్ ఇట్, ఐ డోంట్ వాంట్ హియర్ ఎనీ మోర్ లైక్ దిస్. లక్ష్మణ్ రావు. అమ్మా. మాస్టర్ నీ నా రూమ్కి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. రమ్మన్నారట. పిల్లల దగ్గర నా గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడారట. మిమ్మల్ని భూతం పిశాచమని భావించే వాళ్ళ దగ్గర మీ గురించి ఉన్నమాటే అన్నాను. తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని కూడా ప్రేమానురాగాలకు దూరం కాకుండా మీ సంరక్షణ దొరకడం వాళ్ళ అదృష్టం అన్నాను. తప్ప, స్త్రీత్వానికి మీరే పరిపూర్ణ రూపం అన్నాను. తప్ప, మీ కట్టు బొట్టు నడక నడబడిక ఆడతనానికి అలంకారాలన్నాను. అది తప్ప, ఆడవాళ్ళు ఎలా మసులుకోవాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్నాను. పోనీ అది తప్ప, వాళ్ల కోసం యవ్వనాన్ని జీవితాన్ని పెళ్లిని సంసార సుఖాన్ని కూడా త్యాగం చేసిన మీరు మానవత్వానికే మరో పేరన్నాను. జన్మంతా ఊడిగం చేసినా
వాళ్ళు మీ రుణం తీర్చుకోలేరన్నాను. పోనీ అది తప్ప ముసలాడు ముసలిదాన్ని పడగొట్టేశాడు. నిజం చెప్పాలంటే ఈ వయసులో కూడా వన్యతరగని మీ అందాన్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నా సరే, రియల్లీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ముసలాడు తక్కువడం కాదే. వీడితో గొడవ పడే కన్నా తప్పైపోయిందని తప్పు గొడవే బెటర్. పదవి పోదాం. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏమాత్రం ఉన్నా, మిస్టర్ శ్రీనివాసరావు నువ్వు మాట్లాడిందంత తప్పు, గెట్ అవుట్ అని ఒక్క మాటనండి, ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మిస్టర్ శ్రీనివాసరావు, మీరు నన్ను మైమరిపించేలా మాట్లాడారు. ఇన్ఫాక్ట్ నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. బై ది బై, మీ ఫ్యామిలీ వస్తే మా ఇంటికి తప్పకుండా భోజనాన్ని తీసుకురావాలి. నేనే వంట చేసి పెడతాను. ఫ్యామిలీయా? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. నిజంగానా? అవును. ఏ, ఎందుకని? అది అది నాకు కుజదోషం. కుజదోషమా? నాకు వందైపోయాయి తల్లి. నీ కోసం వెతికిన సంబంధాలు ఎంత ప్రయత్నించినా ఆ కుజుదోషం ఉన్న పెళ్లి కొడుకు మాత్రం దొరకడం లేదు. నేను బ్రతికుండగా నీ పెళ్లి చేయగలను లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు. ఏముందమ్మా నీ పెళ్లి గురించి? ఆ కుజుదోషం ఉన్న పెళ్లి కొడుకు దొరికేదాకా నాకు ఆలోచన తప్పదు కదా. కుజుదోషం కుజుదోషం అంటావు అంటే ఏమిటి నాన్నా? ఆ దోషం ఉన్న వాళ్ళకి అలాంటి దోషం ఉన్న వాళ్ళతోనే పెళ్లి చేయాలి, లేకపోతే పెళ్లి కొడుకు చచ్చిపోతాడమ్మా. మాస్టారు, నా గురించి ఏదైనా చెప్పాలనిపిస్తే డైరెక్ట్గా నాతోనే చెప్పండి, పిల్లలతో ఉంటే బాగుండదు. మీకు మాట చెప్పనా? చెప్పండి. మిమ్మల్ని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు నాకు మీకు మీకు మీసాలు గెడ్డాలు మాత్రమే తెల్లబడ్డాయి, కానీ మీలో కొరతన ఇంకా పోలేదనిపించింది. హలో సార్, హలో సార్, హలో కోడి రామకృష్ణ గారు, బాగున్నారా సార్? నమస్కారం, వస్తాను సార్, అర్జెంట్ పని ఉంది. ఎక్కడ జనంలో గురిపెట్టండి. ఏంటి గొడవ? సినిమా షూటింగ్ అండి. నా సర్వీస్ లో ఎప్పుడు ఎవరి కోసం ఇలా పరిగెత్తలేదు. వీడి కోసం పరిగెత్తి పరిగెత్తి చేస్తానేమో. నమస్కారం, హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి గారు. ఎవరి కోసం సార్ వెతుకుతున్నాడు? జేబులో పర్చు కొట్టేశాడు, నా పేరు చెప్పి సైకిల్ కొట్టాడు, నన్ను కేసులో ఇరికించేశాడు. ఎలా కొట్టాడు సార్? వాడు జెండాకర్లాగా నెంచినట్టు. నువ్వేమన్నా గొప్ప అందకడం అనుకున్నావా? చిప్పుడు ప్రమోహం వాడెవడు వంతులేని చికిత్సలో ఉన్నాడు, తప్పించుకుని పడిపోయాడు. అక్కడి నెంబర్ వన్ కనపడుకోవడం చాలా కష్టం సార్. నిజమే. అందుకనే సార్ ఒక మంచి ఐడియా సార్. చెప్పండి. ఒరే చిప్రు ప్రమోహం, టూ వన్ నైన్ సార్, వీడు రైట్ కు వాడు లెఫ్ట్ కు, మీరు స్ట్రైట్ కు, నేను బ్యాక్ కు, ఇలా విడివిడిగా వెళ్ళామనుకోండి అక్కడి నెంబర్ వన్ కనపడుకోవడం చాలా ఈజీ సార్. వెరీ గుడ్ ఐడియా. థాంక్ యూ సార్. ఈసారి ఎలా తప్పించుకుంటా చూస్తా.
పోలీస్ మామూలు ఈ అల్లుడు గారిని పట్టుకోవడానికి మీరు మరో 1000 జన్మలెత్తాలి. ఇంట్లో ఎవరు లేరు కదా, ఇక్కడ దక్కున్నావు. ఈ సందులో దక్కున్నా ఏడేవుడండి బాబు. పైన తెల్ల జుట్టు, లోపల నల్ల జుట్టు, బుర్ర ఓల్డు, బాడీ యంగు. ఈడేమన్నా స్పెషల్ ముసలోడా? మాస్టర్ మాస్టర్ మాస్టర్! చిచి, వీళ్ళిచ్చే జీతం ఈ గడ్డం పెట్టడానికి తీయడానికి సరిపోయేటట్టుంది. మాస్టర్ మాస్టర్ మాస్టర్! నేనే ముదురు అనుకుంటే నాకంటే ముదురులా ఉన్నాడే, దొరికాడు. మాస్టర్! ఏంటి పాపలు, ఏం కావాలి? సారీ మాస్టర్, మమ్మల్ని మీరు క్షమించాలి. ఎందుకమ్మా? అత్తయ్య దగ్గర మీ గురించి అబద్ధాలు చెప్పడం తప్పే మాస్టరు, మమ్మల్ని మీరు క్షమించాలి. అయ్యో, మీకు నాకు మధ్య క్షమించాలేంటమ్మా? మీరెవరు, నేనెవరిని? అయ్యో, మీకు నేను నాకు మీరు బాగా కావలసిన వాళ్ళం కదా. మాస్టరు, క్షమించేశానమ్మా, క్షమించేశాను. చాలు మాస్టర్, క్షమించింది చాలు. చాలా పాపలు, ఇక మీరు ఏ తప్పులు చేసినా ఇలాగే క్షమించేస్తాను. కానిస్టబుల్ గారా, మీరెప్పుడు వచ్చారు? ఎప్పుడా? నువ్వు ముసలాడి నుంచి కుర్రాడికి, కుర్రాడి నుంచి ముసలాడికి పరకాయ ప్రవేశం చేసి ఆడపిల్లల్ని అప్పడాల పిండిలాగా పిసుకుతున్నావు చూడు. అప్పుడు నన్ను అరెస్ట్ చేయండి సార్. అసలు నేను వేసుకున్న డ్రెస్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేకుండా పోతుంది ఈ దేశంలో. ప్లీజ్ అరెస్ట్ మీ సార్. నా దగ్గర వేడలు లేవు, నీలాంటి వారు ఎవరో కొట్టేశారు. నీకు విషయం తెలుసా, నేను అసలు పోలీసునే కాదు. మరి గెటప్ ఓ డ్రామా కంపెనీలో కొట్టేశాను, మరి ఇద్దరు ఒకటే. బయటికి పోరా దొంగ రాసుకల. నేను దొంగ రాసుకల అయితే తమరు దురరాసుకల. నీకు నాకు పోలికేంట్రా, నేను మా అమ్మ ప్రాణం కాపాడటం కోసం ఈ వేషం వేశాను. రే, నువ్వు మీ అమ్మ కోసం వేస్తే నేను మా నాయనమ్మ కోసం వేశాను, నీకు నాకు తేడా ఏంటంట? చూడు బ్రదర్, దొంగ దొరికినప్పుడు నిన్నైనా నన్నైనా కారణాలు అడగరు, ఇద్దరిని మక్కిలెదగదని బొక్కలో దోస్తారు. అందరికీ ఏడోసలే, ఒకే బొచ్చే, ఒకే పిండం. అందుకని ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చామనుకో సెంట్రల్ లెవెల్లో సెటిల్ అయిపోవచ్చు. లేదా నీ చరిత్ర ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాను, ఆ తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో. ఓకే. అయితే ఊరికి సరదాకి జోక్గా నీకు ముద్దు పెట్టనా? హాయ్ రాజా. హాయ్. నీకోసమే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎంత కాలమైంది మనం కలిసి. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా రాజా? ప్లీజ్ సేవ్ మీ. ఏంటి ప్రాబ్లం? ఎవరో నా వెంట పడుతున్నారు. ఎందుకు? తెలీదు. ఎక్కడున్నారు? లైబ్రరీలో. అయితే నువ్వు మళ్ళీ లైబ్రరీలోకి వెళ్ళు. అమ్మో, నీకేం భయం లేదు, నేనున్నానుగా. వెళ్ళు వెళ్ళు. Ah!
పారిపోయే రాస్కల్స్. అవును, వాళ్ళెందుకు నీ వెంట పడ్డారు? ఏమో నాకేం తెలుసు. ఎర్రగా బుర్రగా కుర్రగా ఉన్నావు కదూ, ఓ పట్టు పడదామనేమో. చిప్పాడు. అది సరే, నీకు శ్రీనివాసరావు గారు తెలుసా? ఎవరు? కోట శ్రీనివాసరావా? కాదు, మా సంగీత మాస్టర్ శ్రీనివాసరావు. అచ్చ నీలాగే ఉంటాడు. కొంచెం పక్కకు తప్పుకుంటావా? ఎందుకు? తప్పుకో చెప్తాను. పారిపోయి వచ్చారా? సిగ్గు లేకపోతే సరే, ఆ పిల్ల ఇంకా క్యాసెట్ ని చూసుండదు. చూసుంటే ఈ పాటికే పోలీసులకు రిపోర్ట్ ఇచ్చేది. ఇక్కడ నుంచి కాలేజీలు, లైబ్రరీలు, లెట్రిన్లు తిరగడం మానేసి మన కొంప మునక్కు ముందే వెళ్ళి దాని కొంప ఎక్కడో తెలుసుకోండి. అండి, మిస్టర్ ఇదేంటి ఎర్రగా ఉంది? చికెన్. నాటా బాయిలరా? నాటే. నాటేనా? ఒక నాలుగు పీసులు తీసుటి, ఇంకొక రెండు. అదేంటి ముగ్గురాళ్ళగా గుండ్రగా తెల్ల తెల్లగా ఉన్నాయి, ఏంటవి? గుడ్లు. కోడి గుడ్లా? ఒక రెండు. ఏంటి ఇది? గోంగూర పచ్చడి. ఫ్రెష్? నిలవా. ఫ్రెషే, పొద్దున్నే పీకి చేశారు. ఇదిగో, డబుల్ మీనింగ్గా మాట్లాడకు, నాకు అస్సలే ఇష్టం ఉండదు. ఇది పక్కన పెడతాను, తర్వాత నూదును. అవును, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో మటన్ ఊరకాయ, రొయ్యలు ఊరకాయ, చిక్కిన్ ఆవకాయ అటువంటివి ఏమైనా ఉన్నాయా బాబు? ఉండేవి, మొన్న గాలివాన్లో కొట్టుకుపోయాయి. ఇదిగో, నేను సీరియస్గా అడిగేటప్పుడు నువ్వు సీరియస్గా సమాధానం చెప్పు, జోకు లేకు. నేను సడన్గా సీరియస్ అయిపోతాను. అవును, ఇదేంటయ్యా తెల్లగా పొడిపొడిగా ఉంది? ఇదా, నువ్వు జైల్లో ఉన్నప్పుడు సత్తుబొచ్చులో కొరతగా వేసేవాళ్ళు చూడు, పెండం అది. ఇదిగో, సరదాగా హ్యాపీగా బొంచాలనుకున్నప్పుడు చండాలమైన ఫ్లాష్ బ్యాక్లు గుర్తు చేస్తావు ఎందుకు? నాకు తిక్కర రేగిపోతాయి. ఇందాకటి చూస్తున్నాను. ఏంటే నీ పోసు? నేను నీ పెళ్ళని అనుకున్నావా? ఉంటే ఉండు, లేకపోతే పో. ఏంటి? ఉంటే ఉండు, లేకపోతే పో. పోతానయ్యా, ఈ చండాలమైన గెస్ట్ హౌస్లో ఉండాల్సిన కర్మ నాకెందుకు? మెయిన్ హౌస్కి వెళ్ళిపోయి ఆంటీతో నీ గత చరిత్ర అంతా పుర్రకథ టైప్లో చెప్పేసి ఆవిడ దగ్గర సపర్యలు చేయించుకుంటూ పుచ్చి పాపల భుజాల మీద చెయ్యలేసుకుని సరదాగా ఏసీ రూమ్లో ఉంటాను. ఇక్కడున్న శ్రమ నాకెందుకు? ఏమిటయ్యా ఇలా హింసిస్తావు? నేను ఇన్ని తిప్పలు పడేది మా అమ్మ కోసం. మీ అమ్మ కోసమో అమ్మమ్మ కోసమో నాకు అనవసరం. నేను అడిగిందల్లా టెన్షన్గా టైప్ ప్రకారం పెట్టావనుకో, ఇక్కడే ఉంటాను. లేదా ఆంటీ, ఇదిగో కన్నారావు, నా తిండి తింటూ నా బట్టలు వేసుకుని ఏంటయ్యా అథారిటీ? ఈ బట్టలు కూడా ఒక బట్టలు అంటయ్యా, మా ఊళ్ళో బుటపక్కలోడు కూడా వేసుకోడు. అయినా నీతో ఎందుకు డిస్కషన్? ఆంటీ, బ్రదరు, బ్రదరు. ఏం సిస్టర్? సిస్టరా? అవును, మా ఊళ్ళో సిస్టరు అంటే బ్రదరు అని. ఏంటే బిర్యానీ పుల్లగా ఉంది? అది బిర్యానీ కాదు, పులిహోర. పసు పచ్చగా ఉంటే బిర్యానీ అనుకున్నాను, పులిహోర పెట్టి బిర్యానీని మోసం చేస్తావా? ఇంతకంతని వాడివా నువ్వు? వద్దు, ఆంటీతో చెప్పి స్పెషల్ బిర్యానీ తింటాను. కన్నారావు, కన్నారావు, ఇవాళ సర్దుకో, రేపు నీకు ఏం కావాలంటే అది పెడతాను. మీ అమ్మ మీద ఒట్టు? ఒట్టు రా. అయితే ఆ కూర కొంచెం వడ్డించు, వడ్డించు. మాస్టారు, ఇవాళ నుంచి నేను కూడా మీ దగ్గరే నేర్చుకుంటాను. అత్తయ్యా, నువ్వా?
ఎస్ నిజంగానా షట్ అప్ మాస్టరు నేను చిన్నప్పుడు సంగీతం డాన్స్ వీణ అన్నీ నేర్చుకున్నాను అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో కూడా పాడేదాన్ని ఏంటి పిల్లల కార్యక్రమంలోనే చాలు ఊరుకోండి మీరు మరీను నేను పాడినవన్నీ లలిత గీతాలు ప్రేమ గీతాలు ఆ రోజుల్లో టీవీ లేకపోబట్టి సరిపోయింది కానీ ఉండుంటేనా జనం చచ్చేవాళ్ళు ఏమిటి కొనుక్కుంటున్నారు అబే ఏం లేదు మీకు భక్తి గీత నేర్పిస్తే బాగుంటుందేమో అని చీపాడు అప్పుడే భక్తి గీతాలు ఏమిటి నాకేమంత వయసు ముదిరిపోయిందని మీకంటే చిన్నదాన్నే తెలుసా మా నాన్నగారే బ్రతుకుంటే నన్ను ఇప్పుడు కూడా పాపా అని పిలిచేవారు మాస్టరు నేను ఇప్పుడు ఒక పాట పాడతాను సాధన చేసి చాలా సంవత్సరాలైంది కదండి అందుకని శృతి అది మీరే చూసుకోవాలి అమ్మో ప్రియతమా నామది నిన్ను పిలిచింది గానమై వినో గానమై నా ప్రాణమై నామది నిన్ను పిలిచింది తలకాయ పగిలిపోతుంది ఏదైనా టాబ్లెట్ తెచ్చి పెడతావా అలాగేనండి అయ్యా ఏమిటి మాస్టారు తలనొప్పిగా ఉందా ఫోన్లేండి రేపు పాడి వినిపిస్తాను అలాగే అలాగే థ్యాంక్ యూ మాస్టారు థ్యాంక్ యూ వెరీ మచ్ బతికించారు మాస్టారు మా మంచి మాస్టారు ఇవాల్టి క్లాస్ చాలు ఇక్కడ వెళ్దామా మాస్టారు ఏంటమ్మా ఇక నువ్వు పాడతావా కాదు మాస్టారు మీరు మీరు నేనే మీరు నాకు ప్రేమ పాఠం నేర్పాలి నిన్న మీకు చెప్పింది లైబ్రరీ ఫై చేజ్ ఆయన్ని నేను ప్రేమించేశావా ముక్కు మొహం తెలియకపోయినా ప్రేమించేశావా ముక్కు మొహం తెలియకపోవడం ఏమిటండి గడ్డం తీసేసి ఆయన అచ్చం మీలాగే ఉంటారు నాలాగే ఉంటాడా అయితే వాడు మా అన్నయ్య కొడుకు రాజా అయి ఉంటాడు నేను అప్పుడే అనుకున్నాను లేండి మాస్టరు ప్లీజ్ నా ప్రేమ సంగతి ఆయనతో మీరు చెప్పరు నో 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 నేను అన్నయ్య చిన్నప్పుడు పోట్లాడుకుని విడిపోయాం అదేం కుదరదు అయినా లవ్ విషయంలో రికమెండేషన్లు సిఫార్సుల కన్నా డైరెక్ట్ అటాకే బెటర్ అంతేనంటారా అంతే ప్రొసీడ్ రాజా I love you. I love you. I don't love you. Hey! Hey! ఎందుకు లవ్ చేయవు? ఆ? ఎందుకు లవ్ చేయాలి? ఆహా. అసలు ఎందుకు లవ్ చేయాలి అంట? నా మీద నీకేమన్నా హక్కా? లేకపోతే నేను నీ పెంపుడు కుక్కనా? చ అవే మాటలో. చేతి. రాజా. మరీ అడ్వాన్స్ కాకు. అయినా అమ్మాయి ఐ లవ్ యూ అనగానే అబ్బాయి కూడా ఐ లవ్ యూ అని చెప్పాలని రూలా అది కాకుండా అమ్మాయిని అసలు నమ్మకూడదని మా బాబాయ్ చెప్పాడు మీ బాబాయ్ చెప్పారా ఎస్ మీ బాబాయ్ ఏంటి మ్యూజిక్ టీచరేనా అవును నీకు తెలుసా ఆ తెలుసులే పెద్ద తిక్క శంకరయ్య ఏయ్ పెద్దవాళ్ళని అనకూడదు తప్పు లేకపోతే ఏమిటి నాకేమో ఐ లవ్ యూ అనమని చెప్పి నీతోనేమో అమ్మాయిల్ని నమ్మొద్దంటాడా అదే నాకెప్పుడో చిన్నప్పుడు చెప్పాడు నీకు లేటెస్ట్ గా చెప్పాడు కదా నీదే కరెక్ట్ అయింటుంది మరిది నా ఐ లవ్ యూకి నీ ఆన్సర్ ఏంటి మా బాబాయ్ మాట కాదంటే ఇంకేమన్నా ఉందా ఫస్ట్ నైట్ నిద్రపోయినంత పాపం అందుకని కన్నుగొట్టు కన్నుగొట్టు కందే బుగ్గే సిగ్గట్టు కొల్లగొట్టు కొల్లగొట్టు కోరే వన్నీ తాకట్టు కన్నుగొట్టు కన్నుగొట్టు కందే బుగ్గే సిగ్గట్టు కొల్లగొట్టు కొల్లగొట్టు కోరే వన్నీ తాకట్టు దారికొస్తే దారు వేస్తా
చందడసోకు సంపంగిరేకు సెంటంటుకున్నాక చెప్పేది ఏముందిలే కన్నుగొట్టు కన్నుగొట్టు తందే బుగ్గే సిగ్గట్టు కొల్లగొట్టు కొల్లగొట్టు కోరే వన్ని తాకట్టు కొత్త తేజీ బరువే కరిగి పరమేశ పగలని పడదని అడిగితే అలగక ఎప్పుడని ఇప్పుడని ఎలకని తిరగక కోరింది కోరి కొల్లేరు దాటి పంపంటుకున్నాక చేసేది ఉంది కన్నుగొట్టు కన్నుగొట్టు కందు బుగ్గ సిగ్గట్టు కొల్లగొట్టు కొల్లగొట్టు కోరే వన్ని తాకట్టు చీటికి మాటికి ఆవేశపడి అలసిపోయారంటే మీ వయస్సు ఎక్కువగా కనపడుతుంది. కూల్ డౌన్, రిలాక్స్. ఇంతకాలానికి నన్ను మొట్టమొదటిసారి గదమాయించి కూర్చోబెట్టిన మగాడిని త్వరలోనే డబ్బు ఏర్పాటు చేసి నీకు ఆపరేషన్ చేయిస్తాను. ఇక నీకేం భయం లేదు. నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు బాబు. ఏంటే బంగ్లా నుంచి ఇంకా మిలిటరీ భోజనం కాలేదు? ప్రతిరోజు ఇలా ఆలస్యం చేస్తే నాకు కుదరదు, నేను సీరియస్ అయిపోతాను. ముందు వీడిని వదిలించుకుంటే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఏంటే మూట ముందు సర్దుకుంటున్నావు? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? ఉద్యోగం వదిలేసి ఊరికి.
ఆ ముసల్దాంతో పడలేకపోతున్నానయ్యా. నీతో చాలా కష్టమయ్యా. ఆ ముసల్దాన్ని ఎలాగో ఒకలాగా లైన్లో పెట్టుకోవాలి. తప్పదు, నా కోసం కాదు మీ అమ్మ కోసం. మీ అమ్మ ఆరోగ్యం తలుచుకుంటే నేను అక్కడప్పు తరుక్కుపోతుంది. తల్లి ఆరోగ్యాన్ని కాపాడలేని కొడుకు ఒక కొడుకేనా అని లోకులు కాకుల్లా నేను పుడుచుకు తింటుంటే అది చూస్తూ నేను భరించలేదు. నా మాటలు విని నువ్వు ఇక్కడే ఉండిపోయా. అసలు నీకు నాకు ఏంటయ్యా సంబంధం? నువ్వు టాటా, నేను పిల్లలా. ఇదిగో నా కష్టాల గురించి నువ్వేం కన్నీళ్ళు పెట్టక్కర్లేదు. నీ దాన్ని చూసుకో. నా దారి గురించి నువ్వేం కంగారు పడక్కర్లేదు. నా రూటే సపరేట్. నా కటు ఇటు పోలీసు బందోబస్తు, వేళకు తిండి పెట్టే గవర్నమెంట్ సర్వెంట్స్, కోట లాంటి శ్రీకృష్ణ జన్మస్థానం. పాపం నువ్వే అంత పెద్ద బంగడా, మూడు పూట్ల మిలిటరీ భోజనం, ఇద్దరు ఈడొచ్చిన బుజ్జి పాపలు, ఇవన్నీ వదులుకుని నువ్వు ఎలా బతకలవు అని బాధపడి కుమిలిపోతున్నాను. ఇదిగో 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 మాట వినవే బాబు బాబు. ఇదిగో వినకపోతే వినకపోయావు అనే కర్మ. చిల్లని ఒక 1000 రూపీస్ ఇచ్చావనుకో, ఛార్జీలు పెట్టుకుని మా ఊరు వెళ్ళిపోతాం. 1000 రూపీస్ కోటిలో ఆంధ్ర బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో. బెదరో బెదరో. ఏంటి సిస్టర్? సిస్టర్ మా ఊళ్ళో సిస్టర్ అంటే బ్రదరు. అయ్యో సరే, ఎలాగో ఒకలాగా పిలువు. ఈ ఒక్కసారికి ఇచ్చావనుకో మళ్ళీ జన్మలోనే జోలికిరాను. ఒట్టు సెంట్రల్ జైలు మీద ఒట్టు తొందరగా. ఇదిగో మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించావు, చిరిగిపోద్ది. ఏంటది? అదే అర్థమైందా? పట్టుకోండి రా. నిజంగానే వెంటపడ్డారా లేక నీ భ్రమ? నిజంగానే మాస్టర్, వాళ్ళే. ఎవరు మార్చమన్నారు? నేనే మార్చమన్నాను. మీరొక చోట, మేమొక చోట, అదే పిల్లలొక చోట, ఎందుకని అందరం కలిసి ఉంటే బాగుంటుందని నేనే మార్పించాను. అంతేకాదు ఇక మీదట మీరు వేరు, మేం వేరు కాదు. మీరు కూడా మాలో ఒకరిగా కలిసిపోవాలి. గుడ్ మార్నింగ్ విశ్వనాథం గారు. గుడ్ మార్నింగ్ రెండేజ్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి విశేషం? ఏమీ లేదండి. మీ అమ్మాయి పెళ్లి క్యాసెట్ ఒకసారి ఇస్తారా? చూసిస్తాను. ఓఎస్ వై నాట్. నేను ఇంకా క్యాసెట్ చూడలేదు. రే ఐజ గారు పెళ్లి క్యాసెట్ చూస్తారట, లోపలికి వెళ్ళి అడిగిపట్రా. ఆ క్యాసెట్ ఇంకా మన చేతికి రాలేదు సార్. రాలేదా? పెళ్లి జరిగి ఇన్ని రోజులైనా క్యాసెట్ ఇంకా రాలేదంటే మీరంతా ఏం చేస్తున్నారు? తీసిన వాడు ఇవ్వకుండా ఎక్కడ చచ్చాడు? సార్ ఆ వీడియో షాప్కి 2-3 సార్లు వెళ్ళొచ్చాం, ఎప్పుడు చూసినా లాక్ చేసే ఉంటుంది. అసలు ఆ మనిషే కనిపించడం లేదు సార్. కనిపించడం లేదా? అవును విశ్వనాథం గారు, అతను చివరిసారిగా వీడియో తీయడానికి వచ్చింది మీ అమ్మాయి పెళ్లికేనని, ఆ తర్వాత అతను కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. ఇజ్ ఇట్? అయితే వాడు ఏమైనట్టు? నిజానికి అతని తల్లిదండ్రులు మీ మీదే సందేహపడుతున్నారు సార్. కానీ ఏ ఆధారాలు లేకుండా మేము ఎవరి మీద ఏ చర్య తీసుకోలేదు. ఎనీవే ఈలోగా అతని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు తెలియజేయండి. ఓకే షూర్. చూసారా ఇప్పుడు పీకల మీదకి వచ్చేలా ఉంది. ఇక ఆలస్యం చేసి లాభం లేదు. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఎలాగైనా క్యాసెట్ తీసుకురావాలి. అసలు అమ్మాయిని లేపేస్తే? ఇప్పటికే 1-2 హత్యలు చేశాం. మళ్ళీ మర్డర్ అవసరం లేకుండా పని జరిగేలా చూడండి. ఈ ముసల్దానికి పిచ్చిక్కిందో ఏమిటో, ఆ జుట్టుకి రంగేంటి, ఆ జారిపోయే చీరలేంటి, అబ్బబ్బబ్బబ్బబ్బా, రోజు రోజుకి చూడలేక చస్తున్నావు అనుకో. మొహానికి ఇంత మందాన మేకప్, పోటుకొ రకంగా కొప్పులు, అబ్బబ్బబ్బా, మన వల్ల కావడం లేదే. ఆ పెదాలికి లిప్స్టిక్ ఒకటి, ఎంత ఎర్రగా వేసుకుంటుందో చూసావా? మనల్నేవో చీర కట్టుకుని మూలకొచ్చమంటుంది, తను మాత్రం తిప్పుకుంటూ తిరుగుతుంది. అయినా ఈ వయసులో నీకిలాంటి వేషాలు ఏమిటని ఆవిడ వెళ్ళి అడిగద్దాం పదా. అత్తయ్యా,
ఎప్పుడా నన్ను చెడామడా తిట్టి కడిగేయాలనుకున్నారే అప్పుడు మీ ఇద్దరి సంగతి ఇక్కడ కాదు లోపలికి రండి రండి లోపలికి అక్క ఈరోజు మనకి ఏదో మూడింది రండి ఈ వార్డ్ నుంచి మీకు చీరలు జాకెట్లు క్యాన్సిల్ ఆల్ మోడర్న్ డ్రెస్సెస్ పదండి చూద్దాం
పేరేంటి మళ్ళీ ఇక్కడ తయారయ్యాడు? అదేంటి బావా అలా తెల్ల గుడ్లు వేసుకుని మిటకరించి చూస్తున్నావు? గుర్తుపట్ల, నేను రా గోడల కన్నారావుని. ఇద్దరం మేనత్త మేనమా పెట్టలేమనే కానీ చూసుకుని ఎన్నేళ్ళు అయిందో. నువ్వేమో ఇండియాలో ఉండిపోయావు, నేనేమో లండన్ వెళ్ళిపోయాను. ఈరోజు డైరెక్ట్గా చట్టట్ పెట్లో వచ్చాను, స్ట్రైట్గా హాస్పిటల్కి వెళ్ళాను. అత్తయ్య చెప్పింది నువ్వు ఇక్కడ ఉన్నావు. అదే నీ మాట ఏమిటి? మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారా? అవును మేడం. చూడండి మేడం, వీడికి సంగీతం నేర్పిన గురువు ఎవరో తెలుసా? మనమే. అలాగా? వీడికి సంగీతం నేర్పడానికి నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు? చెట్టు పైన, చెట్టు కింద, నేల పైన, నేల లోపల, గాలి పైన, గాలి కింద, కొండ పైన, కొండ కింద, రైలు పట్టాల మీద, రైలు పట్టాల కింద, అబ్బబ్బబ్బ, ఒక్క చోటేమిటి, ఎన్నో చోట్ల నేర్పించాను. అసలు వీడికి వేలెక్కడ పెట్టాలో తెలియదే తెలియదండి. అదే హార్మోనియం మెట్ల మీద. ఒక్క నిమిషం విడిగా మాట్లాడాలి. విడిగా మాట్లాడాలా? సరే, అదిగో ఆ చెట్టు కిందకి వెళితే ఎవ్వరూ ఉండరు. నేను ఇష్టం సేపు మాట్లాడుకో. బావా నన్నే. నిన్నే బావా, నీతోనే మాట్లాడాలి. ఏమండి, మేము అక్కడికి వెళ్ళాక కుయ్యో మొర్రో అమ్మో బాబు అని సౌండ్ వినిపిస్తే వెంటనే వచ్చేయండి. ఎందుకు? ఏమీ లేదు, మేమిద్దరం కలుసుకుని చాలా సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు కలుసుకునే లోపల నా మీద ప్రేమ ఉబ్బిల్లా పొంగిపోయి దబ్బి దబ్బి మరి పోతాడు విన్నాను. అది వీడికి ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎంత మంచి హ్యాబిట్! ఈయన గాఢంగా ప్రేమించారంటే ఒళ్ళంతా వాచిపోతుంది అన్నమాట. రా బావా, అదే రమ్మంటుంటే. ఏంటి వెంట్రుకలు తెల్లబడ్డాయి? తెల్ల రంగు వేసుకోవడం నీకు ఒక్కడికి తెలుసా? సున్నం బట్టిలో తల ముంచా తెల్లబడ్డది, అదేమన్నా బ్రహ్మ విద్య? నీకు 1000 రూపాయలు ఇచ్చినందుకు పొమ్మనేగా? నీ దగ్గర 1000 రూపాయలు తీసుకుంది ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కాదు, ఇలా సూటు గుట్టు కొనుక్కోవడానికి. అయినా నాకు అసలు ఊరేది, ఇల్లేది, కొంపేది, గోడేది. నేనేదో అప్పుడప్పుడు చిల్లర చిల్లర దొంగతనాలు చేస్తుంటాను, అది కిట్టని పోలీసు చూడదు, అప్పుడప్పుడు బొక్కులో దోస్తుంటాను. అవును, ఈ వయసులో కూడా పిట్టిపిట్టలాడుతుంది. ఎవరి ఆంటీ? నార్మల్. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఏ ఈ ఇల్లే ఉన్నా నీ పోపుగడు సుమ్మ, నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను. ఉంటావు ఉంటావు, ఎలా ఉంటావు చూస్తా. చూడు ఆంటీ ఆంటీ. అది నేనే వీళ్ళకి ఇబ్బందిగా ఉంటే మధ్యలో నువ్వు ఎందుకు? వెళ్ళి ఏదైనా హోటల్లో దిగరాదు అని అంటున్నాడండి మా బావ. మాస్టర్ కూడా మా ఫ్యామిలీ మెంబరే, మీరు ఆయనకి బావ అంటున్నారు, అలాంటప్పుడు బయట ఎలా ఉంటారు? మీరు కూడా మా ఇంట్లోనే ఉండాలి. థాంక్స్ అండి. ఏ మాస్టర్? మీకు ఇబ్బంది లేనప్పుడు మా బావకు కూడా ఇబ్బంది లేదండి. చూడండి ఈ అబ్బాయి మీ తమ్ముడా? నేను అక్కలా కనిపిస్తున్నానా? కాదు మరి. మాస్టరు వాడు తీసుకెళ్ళండి. కొత్త బావా, లండన్ నుంచి చట్టెట్ పెట్లో వచ్చి రెస్ట్ లేకుండా ఉన్నాను, రెస్ట్ తీసుకున్నాను. బోయ్ టేక్ దట్ బ్రీఫ్ కేస్. కొత్త బావా, పిల్లలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు. ఏమండోయ్ ఏమంటే మిమ్మల్ని? ఏంది భయ? ఎడితే ఏజ్ ఆఫ్ 55, 3000 రూపీస్ శాలరీ. ఎవరు చెప్పేది? నాకేం సమజైతలే. ఓహో ఇంగ్లీష్ రాదా? సరే నా వయసు 55 సంవత్సరాలు, 3000 రూపాయలు జీతం. అయితే ఏంది భయ? ఇస్సిలాండ్ ఎస్టేట్ ఎక్కడుందో మీకేమన్నా తెలిసేమోనని. 3 దినాలు సంధి, నా పెండ్లం పక్కింటి యాదగిరిగాడు కాన్రాక ఒక్క లెక్కన గల్లీ గల్లీ తెగబెట్టిన నడిమిట్లా నీ పరసనంది భయ. ఓ పోసుమ్మో యారుంటివే జరారా రాదే. 3 దినాలైన ఆది భయ, ఇంకెక్కడుంటారు భయ? ఏ బొంబాయికో బాగ్దాద్కో పోయి ఉంటారు పో. తిరునాళ్ళు రంగు చూడాలనుకునే వాళ్ళ మొత్తం తీసుకొచ్చావేంటి అయ్యా? ఈ ఇంట్లో అన్ని టైం ప్రకారం జరగాలండి అయ్యా. ఇది జ్యూసులు తాగే టైం అండి అయ్యా. మీకేం వెరైటీ కావాలో తీసుకోండి అయ్యా. టైం ప్రకారం తీసుకునే అలవాటు మాకు లేదు, అయినా మొత్తం అక్కడే పెట్టాడు. నాకు ఇష్టం వచ్చినప్పుడు మేము తీసుకుంటాం. అలాగేనండి అయ్యా. మనకు అది ఇది అని ఏమి లేదురా, అన్ని తోసేటివే సర్ర లోపలికి. సార్ దొంగ నా పోలీసు సార్. ఇక్కడ కూడా తయారయ్యావా? సినిమాకి వెళ్ళినోడికి న్యూస్ ఇల్లాగా వదలకుండా తగులుకున్నావు ఏమిట్రా? నీకు ఇస్తా. ఎవరండి ఇంట్లో? ఎవరూ లేరు. మరి మీరెవరు బాబు? దెయ్యాన్ని. దెయ్యమా? అవు, అందరూ కుక్కల్ని చిలకల్ని పందుల్ని పెంచుకున్నట్టు వీళ్ళు నన్ను పెంచుకుంటున్నారు. దెయ్యం
నిజంగా దయ్యమే. అయ్యో బాబు ఏంటి, ఎవరు కావాలి? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటసామ అండి. బాబా బాబా, వాడే దొంగ నా పోలీసు, వాడికి నాకు సైకిల్ పర్సు కనెక్షన్ ఉంది, ఈ ఒక్కసారికి నన్ను కాపాడు సార్. కాపాడండి, ఇంకెప్పుడు ఇంటికి రాను, ఈ ఒక్కసారికి మీ దయ్యం నుంచి కాపాడండి సార్. సరే సరే, కొరే దయ్యం లోపలికి పో. ఇప్పుడు చెప్పు, ఏం పని మీద వచ్చావు? అదే, ఈ ఇంట్లో కాలేజీ గర్ల్ ఉంది, పిలుస్తారా? ఒక్కరేం కర్మ, ఇద్దరున్నారు, ఎందుకు? ఇవాళ పొద్దున అమ్మాయి గారు అబీట్ సెంటర్ లో కారుతో ఒక పెద్ద ఆయన గోడను గుద్దేశారండి. రాధా, గీత, అనవసరంగా వర్రి అయ్యాను. అయినా ఇప్పుడు మన గెటప్ మన లెవలే మారిపోయింది, ఇక మనల్ని గుర్తుపట్టడం వీడేంటి? ఐజీ వల్ల కూడా కాదు. ఏంటి అత్తయ్యా? అదిగదిగదిగదిగా, ఆ చిన్నమ్మాయి గారేనండి. ఏమే, యాక్సిడెంట్ చేసావా? ఇంకా అడుగుతారేంటి? ఆ ముఖం చూస్తే తెలియటంలా, చచ్చా, మనమేంటి, మన లెవలేంటి? ఒక పోలీసు మన కంపౌండ్లోకి వచ్చాడంటే ఇన్సల్ట్, ది గ్రేట్ ఇన్సల్ట్. ఒక పోలీసు మనల్ని నిలదీసి అడిగాడంటే అవమానం, ది గ్రేట్ అవమానం. నేను పుట్టి బుద్ధరికాక చిన్నప్పటి నుంచి ఒక పోలీస్ కేసు కూడా ఎరగను. అటువంటిది ఈ రోజు అప్టోల్ ఒక కానిస్టేబుల్, ఎర్ర టోపీ పెట్టుకున్న కానిస్టేబుల్ తల ఎత్తి మాట్లాడుతున్నాడంటే అవమానం, భరించలేరు. ఏమిటి అన్నయ్య గారు, ఏమైంది? ఏమన్నారు? అన్నయ్య గారు అన్నాను, మరి వరుస అదేగా. ఇంకా నయం, బాబాయ్ గారు అనలేదు. నువ్వేదో 16 ఏళ్ల బాలకుమారివి, నేనేవో రిటైర్డ్ అయిపోయిన కంటెంప్ట్ కేసు అనుకుంటున్నావా, వృద్ధనారి? ఏంటి చిల్లయ్యమ్మ గారు? అబ్బా, మీరు అనవసరంగా ఆవేశపడకండి అన్నయ్య గారు. కానిస్టేబుల్ గారు, మీరు వెళ్ళండి, మా వాళ్ళు వచ్చి ఫైన్ కడతారు. అలాగేనమ్మా. ఏమంటారు శ్రీనివాస్? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వస్తానమ్మా, వస్తాను సార్. వెళ్ళమంటుంటే వస్తా వస్తాను అంటే ఇంకెప్పుడు రావద్దు. అసలే నాకు పోలీసు అంటే ఒళ్ళంత తేళ్లు జల్లు పాకినట్టు. వెళ్ళమంటే వెళ్ళిపోవటం. నమస్కారం చేసే. నమస్కారం సార్. ఎలా ఉంది బావగారు? మరీ రెచ్చిపోకు, నీ కేకలతో వాడికి తిక్కెక్కిందంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. థ్యాంక్స్ అత్తయ్య, నన్ను ఆ చెంపా ఈ చెంపా వాయించేస్తావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? భయం ఎందుకే పిచ్చి పిల్ల, నేను ఇలా మారిపోవడానికి కారణం మీ మాస్టర్ గారే. ఆ థ్యాంక్స్ ఏదో వారికి చెప్పండి. అమ్మాయిల నుంచి ఆంటీ దాకా ఒకటే ముద్దుల వర్షం. వేస్తే గీస్తే ఎలాంటి వేషం వేయాలి? నేను ఉన్నాను ఎందుకు చెప్పు. ఓ రడుగుళ్ళు సార్, మన క్యాసెట్ ఉన్న అమ్మాయి వాళ్ళ అత్తయ్య బ్యూటీ పార్లర్ లో పనిచేసే ఇద్దరు అమ్మాయిలు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చింది. ఆ ముసలిదాని కోరిక ప్రకారం వీళ్ళిద్దరిని బ్యూటీ పార్లర్ లో పనిచేసే అమ్మాయిలుగా అక్కడికి పంపిస్తే. వెరీ గుడ్. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసుకో. ఎస్ సార్. వీలైనంత తొందరగా మన పని పూర్తి చేయండి, వెళ్ళండి. ఇక్కడున్నాను, నన్ను పట్టుకొచ్చా. వీడి ప్రేమ గురించి, అటుస్తే మసలు ది, ఇటుస్తే పడిచి పెరగి, మనము దాన్ని పట్టుకున్నాం. రాధా రాధా డింగ్. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. రాధా గీత, నేను దొరుకుతున్నా. ఎవరు మీరు? మేము బ్యూటీ పార్లర్ నుంచి వచ్చామండి. రండి రండి,
ఏమిటి మీరంతా అలా చూస్తున్నారు? వీళ్ళు బ్యూటీ పార్లర్ నుంచి వచ్చారు. నా అందానికి మెరుగులు దిద్దుకోవడానికి నేనే వెళ్ళి పిలిపించాను. ప్లీజ్ కమ్. ఎక్కడికి వెళ్తున్నావు? కమ్మందుగా. నిన్ను కాదు వాళ్ళని. పాపం అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళ సహాయం కావాలేమునని. అవును, ఈ ముసల్దానికి ఇప్పుడేం పోయే కరం వచ్చింది. అందాలు మెరుగులు ఉంటుంది. రేపే భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, ఒక్క రూపాయికి 100,000 రూపాయలు. ఈ రోజు భిక్షాధికారి, రేపటికి లక్షాధికారి. లక్ష్మీదేవి గల్లు గల్లుమంటూ మీ ఇంటికి వస్తుంది. రండి బాబు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. సూర్య ఆపరా పరిచేర్చిన గొంతు ఎండిపోయింది. వచ్చిదాకా వస్తా. బాబు టీ కొట్టు. హలో హలో, మైక్ టెస్టింగ్. అమ్మా నా లాడే టికెట్, నా బంపర్ ఎట్ ఏజ్ ఆఫ్ 55 3,000 రూపీస్ బంపర్ సాలరీని ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడ ఉందో చెప్పి. ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడ? ఏంటండి ఇస్లాండ్ ఎస్టేట్ అండి? ఇస్సు ఫోనేగా. హలో 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 హలో, నాకైతే చెప్పు. నీకే రాష్ట్రపతి గారి దగ్గర నుంచి నిన్ను గవర్నర్ గా వేయాలనుకుంటున్నారట. ఏ స్టేట్ కు వేయమంటావు అడుగుతున్నా? తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కి అయితే వద్దు, కాశ్మీర్ కు వేయమను. వేసవి కాలం చల్లగా ఉంటుంది. మొహం చూడు మొహం. ఒకరికి ఫస్ట్ క్లాస్ ఉంది, నీ మొహం చూసుకో. హలో నేనేనండి. మీరా? ఏమిటి మీ రూమ్ లోనే ఉంటారా? నేను ఎక్కడికి వస్తాను? ఎందుకు? ఎవరు? మీ చెల్లయ్యమ్మగా. పాపలు ఎక్కడున్నారో అడుగు. నోరు ముయ్యి చెప్పండి. మళ్ళీ మీ ముఖంలో యవ్వనం, బాడీలో ఉత్సాహం రావాలని. రావాలని? మీకు కూడా బ్యూటీ పార్లర్ అమ్మాయిలతో జుట్టుకు రంగేయించి ఒంటికి మసాజ్ చేద్దామని. మసాజా? నాకా? ఏ మీకేమంత వయసు మించిపోయిందని. ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి మాస్టర్ ప్లీజ్. హలో హలో. ఈ ముసల్దానికి ఏదో పిచ్చెక్కినట్టుంది. ఏంటి ఏముంటుంది ఏముంటుంది? ఆ బ్యూటీ పార్లర్ సైనా నేసుకుని వస్తోందంట. రాని, నా సిస్టర్ నువ్వు చూసుకో, బ్యూటీ పార్లర్ పాపని నేను చూసుకుంటా. నాకెవరు వద్దు, అందరినీ నువ్వే చూసుకో. అడిగితే నేను ఇప్పుడే బయటకు వెళ్ళానని చెప్పు. వీడెవరా బాబు? దేశంలో లవ్ చేయడానికి అమ్మాయిలు దొరక నేను చూస్తుంటే వచ్చేవాళ్ళు వద్దంటాడేమిటి? రాని, ముగ్గురిని నేనే చూసుకుంటా. మాస్టరు మాస్టరు మాస్టరు. ఆయన ఎవరు? మాస్టర్ అన్నయ్య గారు. ఆయన అర్జెంటుగా పనుందని పెట్టుకోండి. అలాగా, నేను ఆయన కోసం వచ్చాను, వస్తాను. అలాగే. చెల్లయ్యమ్మ గారు. ఏంటి అన్నయ్య గారు? పాపలేరి. ఏ పాపలు? అదే బ్యూటీ పార్లర్ పాపలు. వాళ్ళు కిందన్నారు. నేను మాస్టర్ గారి కోసం వచ్చాను, వస్తాను. వెళ్ళండి. ఈ వయసులో కూడా ఈ ముసల్దానికి తిప్పులు లేవిట్రా బాబు. నాయన అయ్యో. నువ్వు ఇప్పుడు దూరావే, అలాగే ముందు నీకు ముద్దు పెడితే ఓ పని అయిపోతుంది, తర్వాత తాపిగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ దాక్కుంటా. పోనీ ఇక్కడ. తలుపు తీయడానికి ఎంతసేపా? అది బాత్రూంలో ఉన్నానత్తయ్య. మాస్టర్ ఏమైనా వచ్చారా? మాస్టరా? మాస్టర్ ఇక్కడికి రాలేదు అత్తయ్య. మాస్టర్ ఏమైనా టబ్బా? ఏంటి షూ షూ కరిచింది అత్తయ్య. రథమ షూ వేరే కొని పెడతానులే. మాస్టరు ఏమైనట్టు? అదేమిటి మంచం మీద అటువైపు అంతెత్తుగా ఉంది? అది అది ఏం లేదత్తయ్య. ఏమీ లేకపోవడం ఏంటి? నీ ముఖం నేను చూస్తానండు. ఏమి లేదు, చూడు చూడు
అవునే, అటువైపు నేదో పడ్డట్టు దబ్బున శబ్దం వినిపించలేదు. లేదే. లేదా, చూస్తానుండు. గీత, అక్కడేదో పడ్డట్టు అనిపించింది, నీకు కూడా అనిపించిందా? లేదతయ్యా. లేదా అతయ్యా, మరి నువ్వు కళ్ళజోడు పెట్టుకోలేదు కదా, అందుకని. కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రానా? నాకు కూడా తెలిసే అక్కడ ఏమీ లేదని. పిచ్చిమొహం పిచ్చిమొహం, ఏదో చప్పుడైతాను అలా చూశాను. అయినా ఈ మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినట్టు? మాస్టర్, మాస్టర్! చాలే సంబరం. అత్తయ్య చూసుంటే ఈ పాటికి ఇద్దరికి భరత పూజ చేసుండేది. ప్రేమించుకోవడంలో థ్రిల్ అంతా ఇలాంటి అడ్వెంచర్స్ లోనే ఉంది. ఇది థ్రిల్లా? చాలే, నాకెంత భయం వేసిందో తెలుసా? ఇక ఈ బాధలన్నీ నేను పళ్ళను బాబు, నన్ను పెళ్లి చేసేసుకో. నేను రెడీ. నువ్వే మీ అత్తయ్య భరత పూజ చేయకుండా ఏం చెప్పుకుంటావో చెప్పుకో. దానికో ఐడియా ఉందిలే, మా మ్యూజిక్ టీచర్ లేడు, అదే మీ బాబాయ్. ప్రస్తుతం ఆయన గారికి మా అత్తయ్య దగ్గర మంచి మార్కెట్. ఆయన అదంతా నీకెందుకు గాని, మా అత్తయ్యని నేను సెటప్ చేస్తాగా. ఓహో, మీ అత్తయ్యకి నీతో నా పెళ్లి గురించి నేనే రికమెండ్ చేయాలన్నమాట. ఏంటక్క ఏమైంది? మాస్టర్ని అత్తయ్య దగ్గరికి పంపించని, నీకింకా డౌట్ ఎందుకే? మాస్టర్ మాటంటే ఇప్పుడు అత్తయ్యకి గోపాలకృష్ణుడి మురళి లెవెల్లో వినిపిస్తుంది. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. గీతకు మంచి సంబంధం చూశాను. సంబంధం చూశారా? పెళ్ళికొడుకు ఎవరు? రాజా అని మా అన్నయ్య గారు అబ్బాయి. చూడ్డానికి అచ్చం నాలాగే ఉంటాడు. ఏంటి, మీలాగే ఉంటాడా? అవును, నేను గడ్డం లేకుండా జుట్టు నల్లగా ఉంటే ఎలా ఉంటానో అచ్చు అలాగే ఉంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తుంటాడు? యాక్టింగ్, అదే ఐ మీన్ టీవీలో నాటకాలు వేస్తుంటాడు. మోడలర్ కూడా, ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు. వాడి గురించి మీకే అనుమానం అక్కర్లేదు, గుణవంతుడు, పైగా అందగాడు. అయితే ఇంకే, మీ అన్నయ్య గారు అబ్బాయి అంటున్నారు, నాకేం అభ్యంతరం లేదు, రేపే పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను. ఏమైంది మాస్టరు, అత్తయ్య ఒప్పుకుందా? యు ఆర్ లక్కీ, ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంది. థాంక్యూ మాస్టరు, థాంక్యూ సో మచ్. వచ్చేవన్నీ వత్తిళ్ళాయే, కళ్ళు సోకితే కలబడేచ్చేవన్నీ కవిళ్ళాయే. మిసుబమ్మా మిస మిసలాడిందిలే, కసుమంటూ కసిన సరిగిందిలే.
నువ్వుమంటూ ఇద్దరి జంట రివ్వుమన్న నవ్వింతల్లో కెవ్వుమన్న సిగ్గుల మొగ రువ్వుకున్న పువ్వింతల్లో మెచ్చుకుంటే గిజ గిజ పుట్టింది మెచ్చుకుంటే మెడతడి ఆరింది ఏనాటి కానాడు నీలోడు నా గొడు తోడు తోరింది అబ్బలాలో అందాలన్నీ ఆరేస్తాం నిబ్బరాల ఇంట్లోనే చమ్మా చక్కలాడాలా అతిగా సిగ్గంటుంటే ఆరాటాడమ్మా అన్నయ్య గారు ఎవరిని మిమ్మల్ని ఏంటి చెల్లయ్యమ్మ గారు ఆ వచ్చే పెళ్లి కొడుకు ఎవరో మీకు తెలుసా ఆ పెళ్లి కొడుకు మీకు తెలుసు నాకు తెలుసు అందుకే వాణ్ణి చూద్దామని అవునులేండి మాస్టర్ అన్న కొడుకు మీకు తెలియకుండా ఎలా ఉంటాడు అబ్బాయి అచ్చం మాస్టర్ లాగే ఉంటాడట్టుగా ఏమిటండి అన్నయ్య గారు అంత దీక్షగా చూస్తున్నారు అదే ఆ బాబాయ్ కొడుకు విడివిడిగా వస్తారా కలిసి వస్తారా చేతులు కలుపుకుని వస్తారా చేతులు భుజాల మీద వేసుకుని వస్తారా ఎవరు ఎలా వస్తారో చూసి తరిద్దామని చూస్తున్నాను చెల్లయ్యమ్మ గారు పెళ్లి కొడుకు మాత్రం వచ్చాడు నమస్కారం అండి మీరు నువ్వు నా పేరు రాజా బాబాయ్ నన్ను ఇక్కడికి పంపించారు అలాగా అవునత్తయ్య గారు నానా నేను నీకు అత్తయ్యను కాదు బాబు పిన్ని అని పిల్లి అమ్మో వీడు పరస్ చూస్తే ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకునేటట్టున్నాడు అవును మీ బాబాయ్ గారు రాలేదా ఇద్దరం కలిసే బయలుదేరం పిన్ని గారు తీరా గుమ్మం దాటే ముందు నానమ్మకు సీరియస్ గా ఉందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది పాపు నేను అసలు ఈ ప్రోగ్రామే వాయిదా వేద్దామన్నాను కానీ బాబాయే సెంటిమెంట్ అది ఇది అని బయలుదేరమన్నారు అమ్మ నీయమ్మ ఎక్కడ నొక్కలో అక్కడ నొక్కాడు కవల పిల్లలు ఒకేలా ఉండడం చూశాను కానీ బాబాయ్ కొడుకు ఒకేలా ఉండడం ఇప్పుడే చూస్తున్నాను బాబు నువ్వు అచ్చు ఆయనలాగే ఉన్నావు ఆయనలాగా ఏంటి ఆయనే మామయ్య ఎవరిని నన్నే అవును మిమ్మల్ని మామయ్య గారు అసలు మా బాబాయ్ ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు మీరెందుకున్నారు ఇక్కడ ఓసీలు తిండి దండగా ఇదిగో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఎక్కువగా మాట్లాడకు కాస్త తప్పుకో పిన్ని గారు మా బాబాయ్కి ఈయనే సంగీతం నేర్పానని చెప్పుంటారే అవును చెప్పారు అసలు హార్మోనియంకి ఎన్ని మెట్లుంటాయో తెలుసేమో అడగండి ఏమన్నయ్య గారు ఇదిగో హార్మోనియంకి ఎన్ని మెట్లున్నాయో ఎన్ని పుల్లలున్నాయో లెక్క పెడుతూ కూర్చుంటే ఇంకా వాయించేది ఎప్పుడు అందుకే నా దృష్టి ఎప్పుడు వాయింపుడు మీదే అవును ఇంతకీ నువ్వు అమ్మాయిని చూడడానికి వచ్చావా నన్ను చూడడానికి వచ్చావా చెల్లయ్యమ్మ గారు చెల్లయ్యమ్మ గారు వెంటనే అమ్మాయిని పిలిపించండి ఊరుకో రాజా పాప అన్నయ్య నేర్పించుకో రాధా కీర్తన్ నాయన ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ ఈ అమ్మాయిని చూడలేదా చూడలేదు నా నాయనే నా తండ్రి వేటగాడు కీటుగాడు మోసగాడు కేడి నెంబర్ వన్ వీళ్ళందరినీ విడివిడిగా చూశాను కానీ నాయన అందరినీ కలిపి విశ్వరూపం చూపిస్తున్నావు రా మహానుభావ ఈ తల్లి కన్న బిడ్డవు నోరు మూస్తా అవును ఇంత మాయకంగా ముఖాన్ని పెట్టగలుగుతున్నావు ఎలా నాయన్న నువ్వు ఇప్పుడు అచ్చు మీ అమ్మలాగే ఉన్నావమ్మా వాళ్ళిద్దరూ బ్రతుకుంటే ఎంత ఆనందించుండేవారో అదయ్యా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు రమ్మా ఈ అమ్మాయి మా అన్నయ్య కూతురు గీత నమస్కారం అండి నీకు నచ్చిందా నచ్చలేదని చెప్పమనండి నేను వెంటనే ఎల్లుదిరి ఇరాక్ సద్దాం దగ్గరికి వెళ్ళిపోతాను మీకంత రిస్క్ అక్కర్లేదు మావయ్య గారు నాకు చాలా బాగా నచ్చింది ఊరికి వస్తే ఎలాగున్నా నచ్చుతారు నీకు గీత నచ్చింది
నువ్వు మాకు నచ్చావు. ఇంకే మీ బాబాయ్ గారితో మాట్లాడి త్వరలోని ముహూర్తాలు పెట్టిస్తాను. నన్ను ఆశీర్వదించండి పిల్లగా. 10 కాలాల పాటు చల్లగా ఉండు బాబు. వస్తానండి. వస్తాను. మీ బాబాయ్ని మరీ మరీ అడిగినట్లు చెప్పు. అన్నయ్య గారు కుర్రాడంటే ఇలా ఉండాలండి. ఏ మర్యాద, ఏ వణకువ. చెప్పడానికి మాటలే రావడం లేదు. రావటం లేదా? రావటం. వెళ్ళి మంచినీళ్ళు తాగండి. పినిగారు మీరు? రారాజా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అలా వెళ్దామా? రాజా, చాలా రోజుల నుంచి నేను ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని మధ్యన పడిపోతున్నాను. అది ఎవరితో చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ ఇవాళ నిన్ను చూశాక దానికి సరైన మనిషి నువ్వేననిపించింది. అందుకే నీకంటే ముందుగా ఇక్కడికి వచ్చి నీకోసం ఎదురు చూస్తున్నాను. నేను చెప్పే విషయం నీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ నీ సహాయం మాత్రం నాకు కావాలి. నా సహాయమా? అవును రాజా, నాకు కుజదోషం ఉంది, మీ బాబాయ్కి కుజదోషం ఉంది. నాకు పెళ్లి కాలేదు, మీ బాబాయ్కి పెళ్లి కాలేదు. నేనంటే ఆయనకి, ఆయనంటే నాకు ప్రేమాభిమానాలున్నా ఇద్దరం బయటపడలేకపోతున్నాం. అయ్యో, ఆయనకి అలాంటిదేం లేదండి రాజా. ఈ వయసులో వీళ్లకు ప్రేమలు అభిమానాలు ఏమిటా అని నువ్వు అనుకోవచ్చు, కానీ మేము ఒకటి కావాలనుకునేది ఏ సుఖాల కోసం మాత్రమూ కాదు. మీరంతా పెళ్లిళ్ళై వెళ్ళిపోతే మాకు మాత్రం ఎవరున్నారు? అందుకే ఒకరికొకరు తోడు నీడగా ఉండాలని నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. పెళ్ళా? అవును. ఈ విషయాలన్నీ మీ బాబాయ్తో చెప్పి మా ఇద్దరి పెళ్లి జరిగేలా చూసే బాధ్యత నీది. ఎందుకంటే నీ పెళ్లి గురించి మీ బాబాయ్ ఎంత కష్టపడ్డారు, అలాగే నువ్వు కష్టపడాలి. మీ బాబాయ్ని ఒకింటి వాడిని చేయాలి. అవును, నువ్వే. ఏంటిలవలకొచ్చేసాడు సార్? అయ్యా ఎన్నంగా ఏంద్రి. నమస్తేనా బాయ్ సాబ్. రాజా. అమ్మా. రాజా. అమ్మా. రాజా. అమ్మా. ఆయన ఎందుకమ్మా పిలుస్తారు? పాపం అజీర్ణమేమో అర్జెంట్ గా పరిగెడుతున్నాడు. ఏమిటయ్యా నీ గోల, ఎవరు నువ్వు? అది కదమ్మా, ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 3000 రూపీస్ సాలరీ. డేరీస్ ఇస్ బాబు. రాజా, ఆపరేషన్ చేసినా నేను బతికి బట్టకడతానంటావా? అమ్మా, నువ్వు నిక్షేపంగా ఉంటావు సరేనా? అది కాకుండా ఇక నుంచి నువ్వు కష్టపడకూడదని నీకు చేదోడుగాదోడుగా ఉండడం కోసం. ఉండడం కోసం కోడలి పిల్లని తీసుకొస్తున్నావా? ఎవర్రా అమ్మాయి, ఈ ఊరేనా? అవునమ్మా, చాలా పెద్దింటి అమ్మాయి. మరింకే ఒకసారి ఇక్కడ తీసుకురాలేకపోయావా? ఇదేమిటి ఈ ముసలి దిక్కడికి తయారైంది? అమ్మా, నాకు అర్జెంట్ పనుంది, మళ్ళీ వస్తాను. ఏం అర్జెంటో ఏం లోకమో, ఇలా వస్తాడు అలా ముఖం చూపించి వెళ్ళిపోతా. నమస్కారం అండి. నమస్కారం. మాస్టర్ తల్లి? నేనే. మాస్టర్ తల్లి అంటే ముసలి డొక్కు అనుకున్నాను. వీళ్ళ కుటుంబంలో కానీ అమృతం ఏమైనా తాగారా? అందరూ పడిచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు. మాస్టర్ లేరా? ఇంతకు ముందే వెళ్ళిపోయాడే. వెళ్ళిపోయారా? సరేలేండి, నేను వచ్చింది మిమ్మల్ని చూడటానికే. మీరు? నా పేరు బాలాత్రిప్రసుందరి. మీ అబ్బాయి గారు మా ఇంట్లోనే ఉద్యోగం చేస్తున్నారు. చెప్పాడండి, మీ గురించి అంతా చెప్పాడు. అంతా చెప్పేశారా? ఏమని? మీరు చాలా మంచివారని, వాడంటే మీకెంతో అభిమానమని చెప్పాడు. అంతేకాదు, వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు వాడికంతా మీ ధ్యాసే అనుకోండి. వాడి గురించి నాకు ఏ దిగులు లేదు. లక్షణమైన చోట స్థిరపడ్డాడు. వాడో ఇంటివాడైతే నేను హాయిగా కళ్ళు మూస్తాను. అవేం మాట్లాడండి, మీ ఆరోగ్యానికి ఏం పర్వాలేదు. మిమ్మల్ని మేము పువ్వుల్లో పెట్టి చూసుకో. అంత మాట అన్నారు మీరు, నాకదే చాలు. నన్ను మీరు అనుకోండి అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. వెళ్ళేస్తాను. Thank you.
రాజా, నా దగ్గర క్యాసెట్ ఏమీ లేదు. నాకు అసలు ఆ క్యాసెట్ గొడవే తెలీదు. అయితే అది నా దగ్గర ఉన్న క్యాసెట్ అయి ఉంటుంది. నీ దగ్గర ఉందా? అదంతా చెప్పాలంటే నేను మ్యూజిక్ టీచర్గా ఎందుకు వేషం వేయాల్సి వచ్చిందో నీకు వివరంగా చెప్పాలి. ఎంత నాటకవాడు. అవును, మరి ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే? ఎప్పటికైనా తెలియాల్సిందేగా. సమయం చూసి నేనే చెప్తాను. అది సరే, ముందు వెళ్ళి ఆ క్యాసెట్లే ఉందో చూద్దాం పదా. నమస్తే సార్. నమస్తే, ప్లీజ్ కమ్. హలో విశ్వనాథం. హలో కృష్ణమూర్తి. ఏమయ్యా పాత ఇప్పుడో రావడం? అందరితో పాటు నువ్వు కూడా టైంకి వస్తే ఎట్లా? పద లోపలికి వెళ్దాం. ఓకే రాకృష్ణమూర్తి. ఏమిటి విశ్వనాథం, ఇక్కడ తీసుకొచ్చా? ఏమిటి? ఏమీ లేదు, నీతో కొంచెం మాట్లాడాలని తీసుకొచ్చాను. దేని గురించి? అదేనయ్యా, ఈ పెళ్లి సంబంధాల గొడవలో పడి ఆ నెల్లుగా నువ్వు అడుగుతున్న మన కంపెనీ అకౌంట్స్ నీకు చూపించలేకపోయాను. అవును విశ్వనాథం, డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉండకపోతే ప్రాణ స్నేహితులు కూడా విడిపోవాల్సి వస్తుంది. దట్స్ మై ఎక్స్పీరియన్స్. అందుకే కృష్ణమూర్తి, ఈరోజు మా ఇంటికి రిసెప్షన్కి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు బంధుమిత్రుల సాక్షిగా నీ అకౌంట్ సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజుతో నీ అకౌంట్ క్లోజ్. Finish.
కృష్ణమూర్తి కీర్తిశేషుడైపోయాడు. సరిగ్గా నేను, అమ్మాయి, అల్లుడు, ఐజీ గారు కలిసి స్టిల్లు తీయించుకుంటుండగా నువ్వు ఆ గదిలో ఉన్న టేప్ రికార్డర్ ఆంచి, దానిలో నేను ముందే పిస్టల్ సౌండ్ రికార్డ్ చేసి పెట్టాను. దాంతో కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకున్నట్టు జనాన్ని పోలీసుల్ని నమ్మించాలి. ఓకే ఓకే సార్. మీ ఇంట్లో మిగతా జనమంతా నా దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా వీడిలాగే కుక్క చావు చావకూడదనుకుంటే నేను చేసిన మర్డర్కు ఒకే ఒక ఎవిడెన్స్ అయినా క్యాసెట్ని పట్టుకుని సూసైడ్ పాయింట్కి రా. ఆలస్యం చేసావో ఒక్కో శవం నీకు ఇలాగే చేరుతూ ఉంటుంది. మాయ వేషాలు ఎందుకురా? నీ దొంగ బతుకంతా మాకు తెలిసిపోయింది. ఇప్పుడు నీకోకేనా? మర్యాదగా క్యాసెట్ లేదా వాళ్ళు నువ్వు ఇక్కడే సమాధి అయిపోతారు. మిస్టర్ విశ్వనాథ్ సరెండర్ సరెండర్. ఆంధ్రప్రదేశ్ న్యూలీ అపాయింటెడ్ డిఐజి కన్నారావు స్పీకింగ్. సరెండర్ మిస్టర్ విశ్వనాథ్, సరెండర్ సరెండర్. ఎవరో చూడు. అలాగే సార్. ఇక్కడ ఎవరో లేరు సార్. లేదా? మిస్టర్ విశ్వనాథ్ సరెండర్ సరెండర్. ఎరా జమ్మల మడుగు విశ్వనాథ్, ఎలా ఉంది మా ఐడియా? నువ్వు నేర్పిన విద్య రివాల్వర్ సౌండ్ రికార్డ్ చేసి నువ్వు మర్డర్ చేశావు. మేము అదే పద్ధతిలో నిన్ను బొట్లో వేశాం. ఏమిటి ఆ లుక్కు? నువ్వేమన్నా సద్దాం హుస్సేనువా, జార్జ్ బుష్వా? లుక్కులు గిక్కులు ఇవ్వడానికి. అవును, టోపీ ఇంటిపై పేనుగురు కూడా రోగం ఏమైనా ఉందా? అరే నిజంగా నీ పేనుగురికేసింది పట్టుదల. వాళ్ళ కట్లు ఇవ్వు గీత. అతని పిల్లల్ని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. నేను వెళ్ళి చూసుకుంటాను. పోలీసులు ఫోన్ చేస్తే ఒక్క రైపు
గంట నుండి లోపల ఉంది, ఏం చేసుకుంటుందో ఏమో. ఆంటీ ఆంటీ తలుపు తీయండి ఆంటీ, ఆత్మహత్య చేసుకోవడం పెరిగితనం. నా మాట వినండి ప్లీజ్, తలుపు తీయండి. అంటే ఇదేంటి తలుపుంటే అటెళ్తాడేంటి బాబా, తలుపిట్టు. ఏమిటి మీ గోళ? కంటి సేపటి నుంచి నువ్వు లోపల ఉంటే మాకు భయం వేసింది అత్తయ్య. జుట్టుకు వేసిన నల్లరంగు పోవడానికి కనీసం ఒక గంట అయినా పట్టదా? కన్నా ఆంటీ లోపల లేదు, కిటికీలోంచి దూకేసి రైలు పట్టాలని వెళ్ళిపోయిందో ఏమో. ఆంటీ రాజా, ఇక మీదటైన అబద్ధాలు చెప్పడం మానవా? ఊరి దుర్మార్గుడా నువ్వా? నీ మూలంగా నేను రోడ్డున పడి ఎండనక వాననక రాళ్లల్లోనూ రప్పల్లోనూ కుక్కలా తిరిగి తిరిగి చివరికి ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితికి రావాల్సి వచ్చింది. అంతేకాదు కనిపించిన వాళ్ళందరినీ అడిగాను, అయ్యా ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడా, అమ్మా ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడా అని. ఇస్లాండ్ ఎస్టేటా? అది ఇస్లాండ్ ఎస్టేట్ కాదండి, ఐలాండ్ ఎస్టేట్. ఓహో అలా కూడా అనొచ్చా? అలా కూడా కాదు, అలాగే అనాలి. ఇస్లాండ్ చిచి, ఐలాండ్ ఎస్టేట్ ఓనర్ గారు ఈవిడే. నమస్కారం అమ్మా. మాస్టర్ గారు, ఎలాగైతేనే మీ పేరు చెప్పుకుని మా అమ్మను కాపాడుకున్నాను. అంతేకాదు త్వరలో పెద్దింటల్లుడు కూడా కాబోతున్నాడు. అంటే అసలు మాస్టర్ మీరన్నమాట? నేనేనమ్మా, ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 3000 రూపీస్ శాలరీ ఈ పాటికి అందుకుంటూ ఉండాల్సిన వాడిని. ఇదిగో ఇలా అయ్యాను, అంతా నా జాతక ప్రభావం. జాతక ప్రభావమా? అవునమ్మా, నాకు కుజదోషం.